నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ నాయకులు విజన్ తో చేయాలే కానీ కులాలు మతాలు అంటూ చిల్లర రాజకీయాలు చేయవద్దనేది అందరూ చెప్పే మాటే పైగా తెలంగాణలో కుల రాజకీయం మత రాజకీయాలను ప్రజలు ఎంకరేజ్ చేయరు రాజకీయంగా చైతన్యవంతమైన తెలంగాణలో అభివృద్ధి పనితీరు బేస్ గా రాజకీయం నడుస్తూ ఉంటుంది కానీ బీజేపీ నేతలు మత రాజకీయం చేస్తుంటే నేనేం తక్కువ తిన్నాను అన్నట్లుగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కులాల కుంపట్లను తెరపైకి తెచ్చారు రెడ్డి వర్సెస్ వెలమలుగా రాజకీయాన్ని ప్రాజెక్ట్ చేయబోయే రెడ్లకు అవకాశం ఇవ్వాలని రెడ్లే ఈ రాష్ట్రాన్ని పాలించాలంటూ కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ కాస్త వైరల్ గా మారటంతో ఇంటా బయట విమర్శలొచ్చాయి తమ పార్టీకి చెందిన రెడ్డి నేతలు సైతం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పు పట్టారు కొత్తగా వచ్చిన వాళ్ళకేం తెలుసు కాంగ్రెస్ గురించి ఇది అన్ని వర్గాల పార్టీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తన వ్యక్తిగతం అంటూ గట్టిగానే వాయించారు ఇటు ప్రతిపక్ష పార్టీలతో పాటు అధికార పార్టీ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఒంటి కాలిపై లేచారు రేవంత్ రెడ్డి తెలంగాణలో కులాలను రెచ్చగొడుతున్నారని బడుగు బలహీన వర్గాలు పాలించేందుకు పనికిరారా అంటూ మండిపడ్డారు కష్టం మాది అధికారం మీద అంటూ నేతలంతా ఫైర్ అవ్వటంతో రేవంత్ రెడ్డి సైలెంట్ అయ్యారు ఆయన వర్గం నేతలు కూడా కనీసం రేవంత్ ను ప్రయత్నమే చేయలేదు ఇటు రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను తప్పు అని కానీ ఒప్పు అని కాని చెప్పే ప్రయత్నం చేయలేదు సరికదా రెండు మూడు రోజులుగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు దీంతో రేవంత్ కు స్ట్రోక్ గట్టిగానే తగిలిందిగా అంటూ ఆయన వ్యతిరేకులు నవ్వుకుంటున్నారు